తెలుగు నటుడు నోయల్ సెన్ నటించిన ఆల్ తెలుగు మూవీస్ హిట్స్ అండ్ ఫ్లాప్స్. ఒకటి, సంభవామి యుగే యుగే. ఈ సినిమా 2006 రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయింది. 2, మంత్ర. ఈ సినిమా 2007 రిలీజ్ అయ్యి యావరేజ్ అయింది. 3, నేను మీకు తెలుసా. ఈ సినిమా 2008 రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయింది. 4, శశిరేఖ పరిణయం. ఈ సినిమా 2009 రిలీజ్ అయ్యి యావరేజ్ అయింది. 5, మగధీర. ఈ సినిమా 2009 రిలీజ్ అయ్యి ఇండస్ట్రీ హిట్ అయింది. 6, ఈగ. ఈ సినిమా 2012 రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. 7, రేయ్. ఈ సినిమా 2012 రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయింది. 8, గడ్డం గ్యాంగ్. ఈ సినిమా 2015 రిలీజ్ అయ్యి యావరేజ్ అయింది. 9, కుమారి 21F. ఈ సినిమా 2015 రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయింది. 10, నాన్నకు ప్రేమతో. ఈ సినిమా 2015 రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. 11, గుప్పెడంత ప్రేమ. ఈ సినిమా 2016 రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయింది. 12, ప్రేమం. ఈ సినిమా 2016 రిలీజ్ అయ్యి హిట్ అయింది. 13, నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్. ఈ సినిమా 2016 రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయింది. 14, రాజా మీరు కేక. ఈ సినిమా 2017 రిలీజ్ అయ్యి యావరేజ్ అయింది. 15, రంగస్థలం. ఈ సినిమా 2018 రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. 16, విజేత. ఈ సినిమా 2018 రిలీజ్ అయ్యి హిట్ అయింది. 17, హలో గురు ప్రేమ కోసమే. ఈ సినిమా 2018 రిలీజ్ అయ్యి హిట్ అయింది. 18, పడి పడి లేచే మనసు. ఈ సినిమా 2018 రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయింది. 19, ఎందుకో ఏమో. ఈ సినిమా 2018 రిలీజ్ అయ్యి యావరేజ్ అయింది. 20, వలయం. ఈ సినిమా 2020 రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయింది. 21, మనిషి. ఈ సినిమా 2021 రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయింది. సో ఇవి నోయల్ సేన్ తెలుగులో నటించిన సినిమాలు. మీకు నచ్చిన సినిమా ఏదో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.